ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా క్షుణ్ణంగా డెప్త్గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారంలో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పడ్డం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా సపోర్ట్ చేయడం అది కోర్టు వరకు వెళ్ళడం గవర్నర్ దగ్గరికి వెళ్ళడం మొత్తం అంతా నానా రభస జరగడం ఎట్టకేలకు మళ్ళీ ఆ స్థానంలో నిమ్మగడ్డ వచ్చి కూర్చోవడం తన పదవి ఆయన మళ్ళీ దక్కించుకోవడం ఇదంతా అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు కొత్త భాషను చెబుతోంది తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారంలో ఎందుకంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వ్యక్తి నిమ్మగడ్డ అని చెప్పి మొన్నటి వరకు పడింది ఆ ముద్రను చెరిపివేసే ప్రయత్నం మొదలుపెట్టారు లేదంటే వాళ్ళు చెబుతున్న మాటల్లో వాస్తవం ఉందో నిమ్మగడ్డ ప్రస్తుతం టీడీపీకి అయితే అనుకూలంగా లేరు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకే అనుకూలంగా ఉన్నారు అంటూ కొత్త లాజిక్ తెర మీదకి వచ్చింది తెలుగుదేశం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పార్టీ మార్చేశారు అన్నట్టుగా ఇప్పుడు టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే వాళ్ళ లాజిక్ వెనక అర్థం ఏంటి అంటే ఒకవేళ నిజంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు టీడీపీకి అయితే మొన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు వైసీపీకి ఎందుకు అన్ని ఏకగ్రీవాలు అయ్యాయి అనేది వాళ్ళు ఒక ప్రధానమైన ప్రశ్న ఏకగ్రీవాలు అయి ఉండేవి కాదు ఒకవేళ టీడీపీకి అనుకూలమైతే అసలు నామినేషన్ సమయంలో అధిక అధికార వైసీపీ నేతలు చాలానే చేశారు దాడులు చేయడం ఓట్ల తొలగించడం పంచాయతీలు మున్సిపాలిటీల్లో కలపడం నామినేషన్లు వేసిన వారిని అడ్డుకోవడం ప్రతిపక్షాల అభ్యర్థులను బెదిరించడం తప్పుడు కారణాలతో నామినేషన్లను తిరస్కరించడం వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం దాడులకు పాల్పడం ఇలా ఒకటా రెండా కాదు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం చాలానే చేశారు వైసీపీ నేతలు అవన్నిటి మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మేము ఫిర్యాదు కూడా చేశాము ప్రతిపక్ష హోదాలో టీడీపీ తరఫున కానీ దేని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు యాక్షన్ తీసుకోలేదు అంటే తీసుకోలేదు అంటే ఆయన టీడీపీకి అనుకూలంగా ఉన్నట్ట వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టే మీరే ఆలోచించుకోండి అంటున్నారు ఒక కొత్త లాజిక్ని తెర మీద తీసుకొచ్చిన టీడీపీ నేతలు అంటే ఓకే అది ఆ ఫిర్యాదులన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించిన తర్వాత ఏ అయినా చర్యలు తీసుకుంటారు అక్కడ ఎలక్షన్ కమిషనర్ హోదాలో ఉన్నది మరి నిజంగా వీళ్ళు ఫిర్యాదు చేశారా ఈ ఫిర్యాదులకు ఆయన ఎందుకు స్పందించలేదు ఆ ఫిర్యాదుల్లో అని మరి ఆలోచించి వెనక్కి తగ్గారా ఏంటో తెలియదు కానీ దాన్ని సాకుగా చూపించి ఇప్పుడు టీడీపీ నేతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వైసీపీ తరపునే ఉన్నారు అనే ప్రచారం మరి ఎందుకు చేస్తున్నారు అంతరాధనం ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పాట ఒక్కో వైసీపీ నేత అంటే ఒక్కొక్క సందర్భంలో ఎన్నికల టైంలో కొంతమంది వైసీపీ నేతల నిమ్మగడ్డను చాలా దారుణంగా తిట్టారు దాని మీద కూడా ఫిర్యాదులు చేసినా సరే ఆయన ఎందుకు స్పందించలేకపోయారు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు అనేది ఇప్పుడు టీడీపీ నేతలు తెర మీద తీసుకొస్తున్నారు ఎప్పటికైనా స్థానిక ఎన్నికల ముసుగులో జరిగిన అక్రమాలు అరాచకాల మీద నిమ్మగడ్డ భయపడకుండా చర్యలు తీసుకోవాలి తీసుకొని విచారణ జరిపించాలి అనేది తాజాగా తెర మీదకు తీసుకొచ్చిన డిమాండ్ టీడీపీ నేతలు అంటే ఇదంతా ఇప్పుడు మళ్ళీ ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తారో లేదో తెలియదు ఆయన ఎన్నికల కమిషనర్గా అలా మౌనంగా ఉండే కంటే గతంలో జరిగిన దాని మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అని ఇండైరెక్ట్గా ఒక కొత్త అంశాన్ని తెలుగుదేశం పార్టీ తెర మీదకు తీసుకొచ్చిందా అందుకే ఈ లాజిక్ను ప్రయోగించిందా అనేది కూడా ఇప్పుడు వైసీపీకి చెందిన కొంతమంది రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్న అంశం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్